Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బద్వేల్ బైపోల్ ఏపీ రాజకీయాల్ని మార్చనుందా? బద్వేల్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది. తమ పార్టీ కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకమని చెబుతూ బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీకి దిగుతున్నామని చెప్పడంతో జనసేన బీజేపీ పొత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. బద్వేల్తోనే వారి మధ్య వైరం ప్రారంభమైందనే అనుకోవాలి. బీజేపీ పోటీ చేస్తామని ముందుకు రావడం ఎవరు ఊహించని పరిణామం. బలం లేని చోట కూడా పోటీకి దిగుతుంది అంటే పవన్ కళ్యాణ్కు తామేమో చెప్పేటందుకేనని అంటున్నారు. బద్వేల్లో పోటీ చేయాలని తొలుత జనసేనను బీజేపీయే కోరింది. తిరుపతి ఉప ఎన్నికల్లో తాము పోటీ చేసినందున మిత్రపక్షంగా ఉన్న జనసేనను పోటీ చేయాలని కోరింది. జనసేన కూడా ఒక రకంగా సిద్ధమైంది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో చర్చించారు కూడా. కానీ చర్చలు జరిపి గంటల గడవకముందే ఎవరితో సంప్రదించకుండా పవన్ కళ్యాణ్ తాము బద్వేల్ బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. బీజేపీ నేతలకు పవన్ కళ్యాణ్ వ్యవహారం రుచించలేదు. ఇదేదో తేడా కొట్టేలా ఉందని భావించింది. వెంటనే కడప జిల్లా బీజేపీ నేతలైన ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్ వంటి వారితో సోము వీర్రాజు చర్చించారు. పోటీ చేయాల్సిందేనని వారు కూడా చెప్పడంతో బరిలోకి దిగుతున్నారు. ఇక బద్వేలులో పోటీ వైసీపీ బీజేపీ మధ్యనే ఉండనుంది. దీంతో ఇక్కడ ఎన్నిక ఏకపక్షమే అయినా బద్వేల్ రాజకీయ ముఖ చిత్రం మార్చేస్తుందంటున్నారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసినా దానికి మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారానికి వచ్చే వీలు లేదు. తాను విలువల కారణంగానే పోటీ నుంచి తప్పుకున్నారు కనుక ప్రచారానికి ఆయన రారు. దీంతో ఒంటరిగానే బీజేపీ ఇక బరిలోకి దిగాల్సి ఉంటుంది. జనసేన మద్దతు ప్రకటన కూడా పవన్ కళ్యాణ్ చేయకపోవచ్చు. బద్వేల్ ఉప ఎన్నిక వచ్చే ఎన్నికలలో పార్టీ పరిస్థితి ఎలా ఉందో చెప్పనుంది. ఇప్పటికే టీడీపీ కూడా బరి నుంచి తప్పుకోవడంతో ఎన్నిక ఏకపక్షమే. అయితే జనసేన బీజేపీ పొత్తు మధ్య మాత్రం బేటలో వారినట్లేనన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.